ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని నిబంధన వాక్యము, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. సామెతల గ్రంథం 12:21. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, ఈరోజు ఈ యొక్క నిబంధన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారిని ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క నిబంధన వాక్యం విన్న ప్రతి వారిలో ఒక ఆలోచన వస్తుంది, ఓహో నీతిమంతుడికి ఏం ఆపదలు కలవు కదా, మరి నాలో ఏమి నీతి ఉందో, నేను నీతిమంతుని కాదు కాబట్టి నేను పాపిని, నేను ప్రతిరోజు అబద్ధాలు ఆడుతున్నాను, నేను ప్రతిరోజు తప్పు చేస్తున్నాను కాబట్టి నాకు అన్ని ఆపదలే సంభవిస్తాయని మీరు అనుకున్నట్లయితే పొరపాటే. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు. ఎవరు నీతిమంతులు అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడిని మన రక్షకుడిగా అంగీకరించామో, ఉచితముగా మనల్ని దేవుడు నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ మాట వినిచినటువంటి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి, దేవుని యందు నమ్మకం ఉంచారు కాబట్టి, ఆయనను మీ రక్షకుని అంగీకరించారు కాబట్టి మనమందరం కూడా నీతిమంతులమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనమంతా కూడా ఈరోజున నీతిమంతులమే. కాబట్టి ఆ నీతిమంతులుగా ఉన్నటువంటి మనకు ఏ ఆపదయు సంభవింపదు. సంభవింపదు అంటే దరి చేరదు అని కాదు, ఖచ్చితంగా ఒక బోటు నీటిలోనే వెళ్తుంది కానీ నీరు బోట్లోకి రాదనమాట. నీరు చుక్క కూడా బోట్లోకి రాదు అని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే నీరు చుక్క వస్తే బోటు మునుగుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ ఈ మాటలో అర్థం ఏంటంటే, ఈ లోకంలో మీకు శ్రమ సంబంధించిన ఆయన ధైర్యం తెచ్చుకోనని దేవుడు యోహాను సువార్తలు చెప్పాడు. అంటే సంభవించదంటే దాంట్లో నీవు దాని ఎఫెక్ట్కి లోను కావు, ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడతాడు అని చెప్పేసి అనమాట. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట ద్వారా ఈరోజు దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మరి మీరు ఎవరైనాను ఆపదల్లో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు సంభవింపదు, అది మీకు హాని చేయదు. గడంధకరపు లోయలు వెళ్తారు కానీ అది హాని చేయదు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనమంతా నీతిమంతులు, మనం ఏ ఆపద వచ్చినా కానీ అది మనకు హాని చేయదు అని దీని అర్థం అనమాట. దేవుడి యొక్క నిబంధన వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరించను గాక, ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, అద్భుతమైన మాట ద్వారా ఈరోజు నాతో మాతో మాట్లాడు, మమ్మల్ని అందరం బలపరచు. ఎందరైతే ఈ యొక్క మాట విన్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించి బలపరచమని, మరి నా ప్రభు ప్రతి వారికి ఆదరణ కలిగించమని, ఈ యొక్క మాట ప్రతి హృదయంలో నా ప్రభు నాటబడి, మేమందరం నీతిమంతులు, మాకు ఏ ఆపద సంభవించదు, నీవు మాతో ఉండగా మరి ప్రతి ఆపద నుంచి మమ్మల్ని తప్పిస్తామని విశ్వాసంతో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఈ లోకంలో జీవించే కృప చూపించమని, ఈ వాగ్దానం ద్వారా ఈ యొక్క నిబంధన వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు వందనం చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.